రెండు మేడం చెప్తాం. సమాధానం చెప్పవేంట్రా? ఒక్కసారి కూర్చోవదునా? ఏంటిది, ఏం చేస్తున్నారు? అదోదునా, ఏంట్రా ఇది? నువ్వు కంగారు లేదో మాట్లాడుతున్నావు. నువ్వే పల్లవి. వదినా, కొంచెం సేపు నేను చెప్పిన మాట నేను మా పల్లె పిల్లనే ఇంటి దగ్గర సేఫ్ గా డ్రాప్ చేసేస్తాం. రే కట్లు విప్పండ్రా, కొడకల్లరా, చీరేస్తాం. ఆపమంటే ఆపదు, ఆపితే ఆపుద్ది. అన్నయ్య ఫోన్ ఎక్కడ ఉన్నట్టుందేంట్రా? ఆ ఫోన్ ఎక్కడ ఉందంటే ఈ ఫోన్ అక్కడ ఉన్నట్లేగా. కరెక్ట్. వదినా, సారీ, ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. జాగ్రత్త, నెమ్మది, టచ్ చేయకుండా. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. లేహ్యం తెమ్మని పురమాయించి తప్పించుకొని తింటారా? నా డబ్బులు ఎవరు ఇస్తారమ్మా? ఈ రెండు డబ్బులు కొన్ని కార్టింగ్ చచ్చిపోతానంతే. చచ్చిపోతా నేను. హలో వరుణ్. ఆ వరుణే కావాలి. ఎవరు మాట్లాడేది? రిస్తే మే తెరే భాయ్ లగ్తా హై, నామ్ హై బుల్లభాయ్. బుల్లభాయ్ ఏంటి? మిస్టర్ వరుణ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను వదిని కిడ్నాప్ చేశాను. కిడ్నాపా? దేనికి? ఆస్తి కోసం. ఆస్తి కోసమా? ఎస్. 10 నిమిషాల్లో నువ్వు వచ్చి నాకు ఆస్తి రాసి ఇవ్వకపోతే వదిని చంపేస్తా. అది కాదు బుల్ అబ్బాయి, నీ చెప్పే. ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోయింది, పెట్టే ఫోను. నీకు మా రైస్ మిల్ ఎక్కడ తెలుసా? నువ్వేంటి రైస్ మిల్ ఎక్కుతారు? తొందర పద. కానూన్ కా హాత్ లంబా హోతా హై, లేకిన్ మేరే ఫోన్ కా ట్రాకింగ్ లంబా 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 70 mm హోతా హై. ఎవరు రేడు? ఫ్యాషన్ చూస్తే లాయర్లా కనిపిస్తున్నాడు బాస్. అప్పులో నోటీసులు పంపించారేమో, వాళ్ళ ఫోన్ కూడా మనం తీయట్లేదు కదా. రే నల్లగొడ్డు, అందరు అప్పులు అనా పైసలతో సహా తీర్చేస్తా. 10 నిమిషాలు పక్కనుండు, మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. నాకు 5 నిమిషాలు చాలు, అమ్మాయి కట్లిప్పు, మ్యాటర్ ఫినిష్ చేసుకుంటా. చెత్త నాకూడదు. ఎంత ధైర్యంరా, నా ముందే మా వదిన అసభ్యంగా అంత మాట అంటావా? ఆడంబరం కోసం అప్పు చేశారని, ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు కొతులకు వస్తే కోసి కారం పెడతా. నీ అప్పుకు వడ్డీ అడుగు, చక్ర వడ్డీ అడుగు, భూ చక్ర వడ్డీ అడుగు, అంతేగాని మానవ అడిగంటే మటర్ చేసేస్తా. వదినమ్మరా? వదినంటే ఎవర్రా? అమ్మరా? అమ్మ. ఎంత మాట్లాడావో తెలుసా? నువ్వు ఎమోషనల్ అవుతున్నావు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా. ఐఎమ్ స్వరూప్, ఐఎమ్ లాయర్. ప్రస్తుతానికి మీ వదినతో విడాకుల గురించి మాట్లాడడానికి వచ్చాను. విడాకుల? ఏంటో మాట్లాడుతుంది? మీ అన్నయ్య వదిన విడాకు తీసుకుంటున్నా, వాళ్ళ కేసు నేనే వాదిస్తున్నాను, ఫైనల్ హియరింగ్ తీసుకున్నాను. ఏంటి, మా అన్నయ్యకి వదినకి విడాకుల? నిజమా? నిజమే. కావాలంటే ఇది చూడండి, ఇలా తీసి చూడాలి. అది కూడా తెలియదు. తిరగేసి ఇచ్చావంటి? ఇంగ్లీష్లో ఉంది. ఓ, చదవరా? ఆడికి తిరిగిచ్చినట్టుగా. ఆడికి ఇంగ్లీష్ వచ్చు. This is a mutual divorce case under section 13B in the year 1955 Hindu Marriage Act. Oh my God, Gopala Gopala, how do you know that law point, sir? I did my LLB in early 1980s. Sir, I was born in 1980. You are my senior, sir. Hey! ఏం మాట్లాడుకున్నారు, అర్థం అవ్వట్లేదు. మీరు మంచి వాళ్ళని చెప్తున్నానండి. పర్లేదు, అది చెప్పింది నిజమేనా? నిజమైతే మనకెందుకు, లేకపోతే మనకెందుకు? సీ మిస్టర్ జూనియర్ సార్, ఆ వరుణ్ వచ్చి సంతకం పెడితే గానీ పల్లవిని మేము రిలీజ్ చేయం. బట్ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే, బట్ యూఆర్ ఎక్స్ట్రీమ్లీ మిస్టేకెన్. వాట్? ఎస్, అసలు ఈవిని బంధించుకోవడానికే వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు. అలాంటిది ఈమె గురించి ఆనందకు వస్తాడు? పోతే ఆయనకు ఆనందమే కదా. అసలు ఎవరు సార్ ఇంటర్ లఫ్డ్ ఐడియా ఇచ్చింది? ఇంత పెద్దటి ఐడియా ఈ మధ్య కాలంలో బిల్లేస్తారు? అసలు జూనియర్, ఇట్స్ మీ వీరా.
యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. ఈ డైవర్స్ డీటెయిల్స్ మనకు తెలియదు కదా. ఎలారా దొరికిపోయాం సార్. ఐ హావ్ ఎన్ ఐడియా ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్. ఈవి నొదిలే షాన్ పట్టుకుంటే బెటర్. మేడం ఏంటి మేడం ఇది? స్విమ్మింగ్ పూల్ లో టూ పీస్ బిగ్నీతో ఊహించుకున్న మిమ్మల్ని నేను. నిజమేనా? మీరు మీ తర్వాత మాట్లాడుకుని ముందు డబ్ల్యూ ఉండి అట్లే వాసన చూసారా మేడం? మీరు ఇలాంటి సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాడు అమ్మాయిని వేసుకుని వచ్చాడు. అది కూడా వేసుకుని వచ్చాడు. నువ్వేంట్రా ఇక్కడ? సారీ మేడం. సారీ పెద్దలు ఎదురు మరీ పెళ్లి చేస్తున్నావు కదరా. కష్టాలు వస్తుంటే పోతుంటాయి. ఈ మాత్రం దానికి విడాకుల దగ్గర రావాలా? మీ విడాకులు ఎందుకు తీసుకుందాం అంటే నీ విషయంలోనే అన్నయ్య. మీరిద్దరు కలిసి ఉన్నట్టు చాలు, విడిపోద్రా. నాకు ఆస్తుంది ఏమొద్దు, నాకు ఏదో చిన్న అప్పులు నా తీర్చేదో చాలు. ఓకే ఓకే. కిడ్నాప్ క్యాన్సిల్. క్యాన్సిల్ చేయడానికి బస్ టికెటో ట్రైన్ టికెటో కాదు, కిడ్నాప్. మగ్గు పగులుద్ది. చూస్తారంట్రా, వేసేయండి. సార్ ఏదో చెప్తున్నారు, చేసేయండి. ఎస్ బాస్ గాళ్ళకి నేనే బాస్ ని. ఒక ఎమోషనల్ ఫూల్ వి. సెంటిమెంట్ లో ఆయింట్మెంట్ అని తెలుసు. నీ మనసు వెన్న అది కరిగితే నెయ్యి అవుతుంది, మాకు కొవ్వు అవుతుంది. మర్యాదగా సంతకం పెట్టకపోతే ఇక్కడ నుంచి ఏ ఒక్కడు బయటికి వెళ్ళలేడు. ఇక ఫైట్ అవసరమా? ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఫైట్ లో వాడద్దు. ఇక యూజ్ ఇట్ సమ్వేర్ ఎల్స్. కమ్ మేడం. ఏంటి ఏంట్రా? Come on, boy! పోతే పీకకు వస్తా. పీకకు వస్తే సంతకం ఎలా అండి పెట్టేది? అవునా, అది నిజమే. నేను అలాగే చావండి, వీటి సంగతి నేను చూసుకుంటా. నేను చూసుకుంటా. సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు. దివ్య పెళ్ళి లవి.
సౌండ్ ఇచ్చింది. అవునండి, కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటాను. అది నాది. కాదండి, నాది. ఇది నాది. కాదండి, నాది. ఇది నాది. ఏమైంది? ట్రిపుల్ ఆమ్లెట్ అయిందండి. అబ్బా, నా కాటలేసి కొంచెం పెట్టరా? ఇది ఉల్లిగడ్డల ఆమ్లెట్ కాదండి. ఇది వారం తగ్గిపోతుంది. ఏంటది? ఇది ఆమ్లెట్ కి కొంచెం కాకపోతే. అవునా? ఇటు జరుగు. జరిగా. ఇంకొంచెం జరుగు. సిగ్గేస్తూ. నేను పైకి వెళ్ళడానికి ఎంట్రీ దొరికింది అన్నమాట. హ్యాపీగా వెళ్ళిరండి లాయర్ గారు. జీవితంలో 99 తప్పులు చేసి సంపాదించి సంతోషపడ్డా, ఎంత ఆనందం అందులో లేదు రాజా. ఇన్ని రోజులు సహకరించి వ్యతిరేకించినందుకు ధన్యవాదములు. ఏంటి సార్ ఇది? మా మేడం వాళ్ళకి విడాకులు ఇప్పించిన తర్వాత నాకు ఇప్పిస్తానని చెప్పారుగా, మాట కూడా ఇచ్చారు. ఇప్పుడేమో అలా కుదరదు, కలిసి ఉండమంటున్నారు. కుదరదు సార్. సుచి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక్కడ చెట్టంత మనిషి కూర్చుని ఉంటే ఎవరితో మాట్లాడుతున్నావు అంటున్నారు? మీకు కనబడలేదా? ఎవరు? అబ్బా, మొన్నటి దాకా మీకు విడాకులు ఇప్పిస్తానని మీ చుట్టూ తిరిగారు లాయర్ సార్. ఆ సార్, స్వరూప్ అంటేనే కమిట్మెంట్, కమిట్మెంట్ అంటేనే స్వరూప్ అన్నారు. అసలే నేను గ్యాప్ లో వేరే వాడిని సెట్ చేసుకున్నాను. అమ్మా, సర్వీస్ ప్రొవైడర్ ఆ దరిద్రుడు నాకు లేహ్యం ప్రొవైడ్ చేశాడమ్మా. అది ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా నేను వేసుకున్నాను. ఆ విషయం నీకు ఎలా చెప్పారో నాకు అర్థం కావట్లేదు. చెప్పినా నువ్వు వినేలా లేవు. నువ్వేమో విడాకులు విడాకులు అంటున్నావు, కమిట్మెంట్ కమిట్మెంట్ అంటున్నావు. దీనికి మొదలైంది.